10 ఎకరాలలోపు సాగుదారులకే రైతు భరోసా ఇవ్వాలని, కౌలు రైతులకు రైతు భరోసా వర్తింపజేయాలని ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు అభిప్రాయపడ్డారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్లో మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో రైతు భరోసాపై జరిగిన అభిప్రాయ సేకరణలో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి సుమారు 400 మంది రైతులు హాజరయ్యారు. పట్టాదారులై ఉండి పంట పండించని రైతులు అధిక ఆదాయ వర్గాలకు రైతు బంధు భరోసా ఇవ్వకపోతేనే మేలని అభిప్రాయం వ్యక్తం చేశారు. కౌలు రైతుల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది పట్టాదారులకు, కౌలు రైతులకు ఇద్దరికీ రైతు భరోసా ఇవ్వాలని కోరగా వచ్చే డబ్బుల్ని ఇద్దరి మధ్య పంచాలని మరికొందరు అభిప్రాయపడ్డారు. రైతు బీమా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని, పంట బీమా పథకాన్ని అమలు చేయాలని కొందరు విజ్ఞప్తి చేశారు. రైతు భరోసాతో పాటుగా తాగునీటి విద్యుత్ సకాలంలో అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు పంట పండించే రైతుకే బోనస్ దక్కేలా ప్రభుత్వ నియమ నిబంధనలు రూపొందించాలని మరికొందరు విజ్ఞప్తి చేశారు. రైతుల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు.